కోసం ప్రే చేస్తున్నారా మనము ఈరోజు ఒక మంచి స్టోరీ నేర్చుకున్నాం అది ఏంటంటే ఏసే ప్రేమ ఎంత గొప్పదో నేర్చుకున్నాం ఏసే ప్రేమ ఎంత గొప్పది శాశ్వత పైన ప్రేమ వేసేది ఏసేలాగా ఎవరైనా ప్రేమించగలరా మమ్మల్ని నో అందరూ మనల్ని ప్రేమిస్తారు కానీ వాళ్ళ ప్రేమలో ఏముంటుంది స్వార్థం ఉంటుంది ఏసే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు ఏసే తన అరచేతుల్లో చక్కుకుంటాడు మనల్ని చెక్కుకుంటాడు ఏసే మనల్ని అట్లా ఏసే అట్లా బైబిల్లో ఒక 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 స్టోరీ ఉంది దాంట్లో నేర్చుకున్నాం బైబిల్లో ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు చిన్న కొడుకు పెద్ద కొడుకు ఏసేలో వాడబడతాడు చిన్న కొడుకు చాలా బెడ్గా ఉంటాడు ఏసైకి లోబడి ఉంటాడు ఏసైకి లోబడి ఉంటాడు అసలు అయితే ఒకరోజు ఆ చిన్న కొడుకు ఏం చేస్తాడు వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి డాడీ నేను వేరే దేశానికి వెళ్ళి ఒక సంపాదన చేసుకుంటాను ఇంకా అన్ని పనులు చేసుకుంటాను నాకు డబ్బులు కావాలి నేను ఎంత సంపాదించగలను అన్ని డబ్బులు నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు వాళ్ళ డాడీ తండ్రి ఏమంటాడు నో నువ్వు వెళ్ళదు నీకు ఇక్కడ సేఫ్గా ఉంటుంది ఇక్కడ అందరు ఉన్నారు కదా అక్కడ నీకు ఆకలేస్తారు అందుకని అక్కడ నీకు ఆకలిస్తుంది వాటర్ ఉండదు అని చెప్పేసి అన్నాడు చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళకు కుమారుడు అయితే ఏమంటాడు నో నాకు డబ్బులు కావాలి నేను వెళ్ళి సంపాదించుకుంటాను అని గొడవ పడి ఆయన సంపాదానికి ఎన్ని డబ్బులు అవసరమో అన్ని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోతాడు అసలు చాలా దూరానికి వెళ్ళిపోతాడు తాగుతాడు ఫ్రెండ్షిప్ చేస్తాడు ఫుల్ తాగి తిరుగుతాడు ఏసే ప్రేమ అంగీకరించుకోడు చాలా దూర దేశానికి వెళ్ళి తాగుతాడు ఫ్రెండ్స్ దగ్గర ఎల్లగొట్టుకుంటాడు ఆ డబ్బులు వేసేసుకుంటాడు అప్పుడు ఒక రోజు ఏమైంది డబ్బులు అయిపోయినాయి డబ్బులు అయిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు కొట్టేశారు తరిమేశారు కొట్టేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి దూరం అయ్యాడు ఏసేకి దూరం అయ్యాడు నడుస్తూ ఆయనకి ఒక హోమ్ కనిపిస్తుంది అక్కడ పందులు మేపుకునే వాళ్ళు ఉంటారు ఆ పందులు మేపుకునే వాళ్ళు పందులు మేపుతావా మేము ఇక్కడ అన్నం పెడతామంటే ఓకే నేను పందులు మేపుతానని ఆకలేస్తూ ఆ గొర్రెలు మేపుతారు ఆ పందుల్ని మేపుతాడు పందుల్ని మేపుతున్నప్పుడు ఆ పందులు కూడా పొట్టు తిననివ్వవా నడుస్తాయి అప్పుడు నడిచినప్పుడు వాళ్ళు కూడా అన్నం పెట్టారు పందులు మేపుకునే వాళ్ళు అన్నం పెట్టాడు ఏడుస్తా వేరే చోటికి నడుచుకుంటా ఉంటాడు అప్పుడు వాళ్ళ డాడీ గుర్తొచ్చాడు తండ్రి గుర్తొచ్చాడు ఏసే గుర్తొచ్చాడు ఇంకా వాళ్ళ తండ్రి గుర్తొచ్చాడు గుర్తొచ్చినప్పుడు నేను అవును నేను చేసింది తప్పే నేను ఏసే దగ్గర ఇంకా మా డాడీ దగ్గర క్షమాపణ అడుక్కుంటాను అవును నేను చాలా బ్యాడ్ బాయ్ని నేను పాపంలో చిక్కుకున్నాను నేను చాలా బ్యాడ్ బాయ్ని అని నడుచుకుంటూ భయంగా వాళ్ళ డాడీ ఏమంటాడు అని నడుచుకుంటూ ఏడుస్తూ వెళ్ళాడు ఆయన దగ్గర స్మెల్ వస్తుంది అప్పుడు వాళ్ళ డాడీ చూస్తాడు ఇట్లా చూస్తూ కనిపిస్తాడు పరిగెత్తుకుంటెళ్ళి హత్తుకుంటాడు ఆయన దగ్గర స్మెల్ వస్తుందా చూసాడా చూడలేదు వాసన వచ్చినా కానీ వాళ్ళ కొడుకు కదా ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడు స్నానం చేయలేదు కదా చాలా రోజులు కదా అందుకని ముద్దు పెట్టుకున్నాడు గట్టిగా హగ్ చేసుకున్నాడు ఇంకా లోపలికి తీసుకువెళ్ళి స్నానం చేపించి అన్నం పెట్టి ఇంకా నిద్రపోయిపించి ఏసే సేవలో వాడుకోమని సువార్తవి బైబిల్ స్టోరీస్ మళ్ళాగా అన్నీ చెప్పి నేర్చుకొప్పించి ఏసే సేవలో వాడిపిస్తాడు అట్లా ఏసే కూడా మనం ఎక్కువగా ప్రేమిస్తారు ఎవరైనా మనం అందరు మనల్ని ప్రేమిస్తారు కానీ వాళ్ళ ప్రేమలో ఏముంది స్వార్థం ఉంది అందుకని ఏసేలా ఎవ్వరు ప్రేమించరు ఎవరైనా ఎవరు కుటుంబంలోనే ఈ లోకంలో ఎవరైనా ఏసేలాగా ఎవ్వరు ప్రేమించరు ఏసేలాగా ఎవ్వరు సృష్టించరు సిరుల్లో ప్రాణం పెట్టాడు ఏసయ్య మన కోసము రక్తం కాచాడా మనల్ని హత్య చేసుకున్నాడా చేయి చాపాడా
ఎప్పుడైనా ఏసే ప్రేమ ఏం ప్రేమ అగాపే ప్రేమ భూమి కంటే ఆ సముద్రం కంటే ఆకాశం కంటే మేఘాల కంటే సముద్రం మధ్య కంటే ఏసే చాలా పెద్ద ప్రేమ ఏసేది ఏసయ్యా మనల్ని ఆ చేతుల్లో చక్కుకొని మనల్ని ముద్దు పెట్టుకొని రానా దాని నేను హక్ చేసుకుంటానని అన్ని పాపల్లో అయినా నేను కాపాడుతానని ఏసీ చాచే ఉన్నాడు. ఏసయ్యా సువార్త ప్రకటించిన వాళ్ళని పెట్టాడా మన కోసము, అట్లా ఏసే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఏసర అక్కడ వచ్చేంత వరకు ఏసయ్యా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనమే ఇప్పుడు ఏసరక కరోనా వచ్చిందా, అన్ని వచ్చినాయా, అదెవరి వల్ల, మన పాపం వల్లే. ఎప్పుడైనా మనం ఏసే నమ్ముకోపోతే ఇంకా మనకి అసలు హ్యాపీ ఉండదు. ఏసే కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, చాలా పిచ్చి పిచ్చి పనులు చేస్తాము. ఏసే నమ్మితే మనకేంటి హ్యాపీ? క్షమాపణ అడుక్కోవాలి. ఒక్కసారి సువార్త విని ఏసయ్యా సారీ ఏసయ్యా ఇంకెప్పుడు నేను తప్పు చెయ్యను ఏసయ్యా, ఏ తప్పు చేయను ఏసయ్యా, నేను నమ్ముతున్నానని ఒక్కసారి క్షమాపణ అడిగితే ఏసే మనల్ని టచ్ చేసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, సేవలో వాడుకుంటాడు. అది సేవ అంటే ఏసే అరచేతుల్లో చక్కుకున్నానని అర్థం. మనము అట్లానే మనం కూడా ఏసేలాగా వాడబడాలంటే సువార్త ప్రకటించాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, ఏసే బైబిల్ చదువుకోవాలి, పాటలు పాడుకోవాలి, ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవాలి, అన్ని ఏసే పనులే చేయాలి. ఇంకా ఏసే పనులు ఏసేలాగా మారిపోవాలి మనము. అట్లా ఆ పద్ధతి కలిగి మనం ఉంటే ఏసే మనల్ని క్షమించి ఒక స్థానం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. పరలోకంలో ఏముంటుందో తెలుసు కదా, గిఫ్ట్స్ అండ్ అన్నీ ఉంటాయి, బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. మనము ఎప్పుడైనా ఏసే నమ్ముకుంటే ఏసే కూడా మనల్ని హ్యాపీగా చూసుకుంటాడు మనల్ని. ఓకే ఫ్రెండ్స్ నేర్చుకున్నాం కదా, ప్రే చేసుకుందామా? స్తోత్రం. ఏసయ్యా తండ్రి గొప్పదేవ, అవునేసయ్యా మేమే పాపం చేస్తాం ఏసయ్యా. తప్పిపోయిన కుమారుడు వాళ్ళ తండ్రి దగ్గరికి ఎలా తిరిగి వచ్చాడో మేము కూడా మీ దగ్గరికి అట్లా తిరిగి రావాలి ఏసయ్యా. అవునేసయ్యా మీ ప్రేమ గొప్పది ఏసయ్యా. ఏసయ్యా అగాపే ప్రేమ ఏసయ్యా, మీరు మా ప్రేమలో చెక్కుకున్నాడు ఏసయ్యా. అవునేసయ్యా ఏసయ్యా ఎవ్వరు ప్రేమించలేసయ్యా, మీ ప్రేమ అంత గొప్పది ఏసయ్యా. ఏసయ్యా యూట్యూబ్ వీడియో చూసిన పిల్లలందరినీ తోడుండండి ఏసయ్యా. వాళ్ళ అవసరాలన్నీ తీర్చండి ఏసయ్యా, వాళ్ళ అక్కలన్నీ తీర్చండి ఏసయ్యా, వాళ్ళ అవసరాలు వాళ్ళ అక్కలన్నీ తీర్చమని ఏసునామలో ప్రార్థించడానికి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. ఓకే ఫ్రెండ్స్ నేర్చుకున్నాం కదా. బాయ్. గాడ్ బ్లెస్ యూ. ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జీజస్ అండ్ చిల్డ్రన్ మినిస్ట్రీస్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.